हेलो गाइस वेलकम टू आरजे किचन मैं वीडियो दसरा नवरात्रुल की नालुगव रोजु अल्लं गारेलु चेस्तारंडी हड़ावड़े लेकुंडा सिंपल गा अम्मवारिकी नैवेद्यंगा अल्लं गारेलु एला तयारु चेसुकोवालो चूसेद्दाम। मुंदुगा नेनु इक्कड ओवर नाइट मिनपप्पुनि नानबेट्टुकुन्नानु। मीकु अंत टाइम लेकपोते अट्लीस्ट ओक 4 अवर्स लेदा 3 अवर्स अयिना नानबेट्टुकोवाली। ఒక 2 టైమ్స్ వాష్ చేసుకొని పెట్టుకోవాలి। ఇప్పుడు ఒక మిక్సీ జార్ లో ఒక 2 ఇంచెస్ అల్లాన్ని 2-3 పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకొని కోర్స్ గా గ్రైండ్ చేసుకోవాలి। ఇలా కోర్స్ గా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం నానబెట్టుకున్న మినపప్పు ఉంది కదండి, దాన్ని కొంచెం కొంచెం వేసుకుంటూ ఓ వాటర్ మాత్రం అస్సలు యాడ్ చేయొద్దు। వాటర్ వేస్తే కొంచెం జారుగా అయిపోతుంది పిండి। అలా జస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్స్ వాటర్ వేసి కోర్స్ గా బాగా గ్రైండ్ చేస్తూ ఉండండి। అట్లీస్ట్ ఒక 5 టు 6 మినిట్స్ వరకైనా బాగా గ్రైండ్ చేసుకోండి। మీకు ఎటువంటి డిఫరెన్స్ ఉండదండి, మనం మిక్సీ జార్లో రుబ్బుకున్న గ్రైండర్లో రుబ్బుకున్నా సరే ఎటువంటి టేస్ట్ అనేది మార్కుండా పర్ఫెక్ట్ గా వస్తుంది। అలాగే మీకు పని కూడా తగ్గుతుంది। మనం కోర్స్ గ్రైండ్ చేసుకున్న పిండిని అంతటిని ఒక బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి। మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ బ్యాటర్ లో మీ టేస్ట్ కి తగ్గట్టు salt అలాగే 1/2 టేబుల్ స్పూన్ వంట సోడాని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి। మీరు చేతితో గాని లేదా స్పూన్ తోనైనా సరే మొత్తం ఒక 5 టు 6 మినిట్స్ వరకు బాగా మిక్స్ చేసుకోవాలి। ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక పైన లిడ్ పెట్టుకొని ఒక 1 అవర్ లేదా ఒక 1/2 అవర్ అయినా సరే పక్కన పెట్టుకుంటే మనకి ఈ అల్లం గారెలు అనేవి చాలా ఫ్లఫీగా చాలా స్మూత్ గా వస్తాయండి। నేనైతే ఇక్కడ ఒక 1 అవర్ పక్కన పెట్టుకుంటున్నాను। అసలు వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేయొచ్చుండి। ముందుగా ఇలా కొంచెం వాటర్ ని పక్కన పెట్టుకొని ఒక పాలిథిన్ కవర్ ని తీసుకొని దానిపైన కూడా వాటర్ ని అప్లై చేసి ఒక చిన్న బాల్ సైజ్ అంత బ్యాటర్ ని తీసుకొని ఇలా రౌండ్ గా ఒక షేప్ వచ్చేలాగా పర్ఫెక్ట్ గా చేసుకోవాలి। మిడిల్ లో ఒక చిన్న హోల్ పెట్టుకుంటే సరిపోతుంది। చూసారా పర్ఫెక్ట్ వడ షేప్ మనకి ఎంత ఈజీగా వచ్చేసిందో। ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఇందులోకి మనం వడను వేసుకోవడమే। ఎంత ఈజీగా డిమౌల్డ్ అయిపోయిందో చూసారు కదండి। ఈ మెథడ్ లో చేస్తే మనకు ఆయిల్ పైకి తోడడం గాని ఎటువంటి భయం లేకుండా మనం వడలనేవి ఈజీగా వేసుకోవచ్చు। ఇలా ఆయిల్ బాగా హీట్ అయ్యాక మాత్రమే వేయాలండి। ఆయిల్ ఎక్కువగా హీట్ అవ్వకపోతే గారెలు అనేవి పక్కాగా కంపల్సరీగా ఆయిల్ అనేది పీల్చేస్తుంది। చూసారా ఎంత ఫ్లఫీగా వచ్చాయో। మరి గారెలు కూడా ఎక్కువగా వేసేయొద్దండి, ఆయిల్ కి ఎంత పడితే అన్నే వేయండి। ఎక్కువ గారెలు గాని వేసేశారు అనుకో ఒకదానికొకటి స్టిక్కీ అయిపోయి కొంచెం షేప్ అనేది కరెక్ట్ గా రాదు। ఇలా 2 సైడ్స్ కూడా బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసేసుకోవడమే। చూసారా ఎంత ఈజీగా మనం గారెలు అనేవి వేసేసుకున్నామో। ఈ దసరా నవరాత్రులకి నేను చెప్పే విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి। ఎటువంటి హడావిడి లేకుండా చాలా చాలా సింపుల్ గా చేసుకుంటారండి। ట్రస్ట్ మీ, ఒకసారి ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది నచ్చిందా। మీరు నచ్చితే ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్స్ లో మాతో షేర్ చేసుకోండి। అలాగే ఫస్ట్ టైం మా ఛానల్ ని వాచ్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే పక్కన బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేయండి। దాని వలన మేము ఏ వీడియో పెట్టినా సరే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది। Thank you. Thanks for watching this video.